హలో, నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా నిరుద్యోగుల ఆందోళనలు చూస్తున్నాం. జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించిన అంశంపైన ఆందోళనలు ఒక రకంగా అయితే, నీట్ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన చర్యలు తీసుకోవడానికి కానీ, లేకపోతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఏం జరిగిందో మాట్లాడడానికి కానీ కనీసం కేంద్ర ప్రభుత్వానికి సమయం లేకుండా పోతుందంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. నీట్కి సంబంధించిన ఆందోళనలు ఓ పక్క జరుగుతుంటే, తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండరు, నోటిఫికేషన్లు వాయిదాలు, ఈ అంశాలకు సంబంధించి కూడా నిరుద్యోగుల ఆందోళన చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారితో మాట్లాడదాం. వెంకట్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్, నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే. ఏంటి, ముందు నీట్ గురించి మాట్లాడుకుందాం. నీట్కి సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం ప్రాపర్గా రియాక్ట్ అవ్వకపోవడానికి రీజన్ మీకేం అనిపిస్తోంది? ఒకటి, ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. ఎందుకంటే May 4th రోజు ఎప్పుడైతే ఎగ్జామ్ బిఫోర్ డేనే సోషల్ మీడియాలో పేపర్ లీకేజ్ అయిందని అనేక కాన్స్పిరసీస్ బయటకు వచ్చినాయి. సో అప్పుడు ఎవరు స్పందించలే. దాని తర్వాత May 5th యథాతథంగా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. May 6th రోజు ఎగ్జామ్ ఇంప్రాపర్గా జరిగిందని చాలా మంది స్టూడెంట్స్ కంప్లైంట్స్ పెట్టారు. ఏదైతే సంబంధించి పోలీస్ స్టేషన్స్లో కూడా ఫిర్యాదులు కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానిపైన ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వచ్చినాయి, ఆ సంబంధించిన గవర్నమెంట్స్ కానీ అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఏదైతే సంబంధించి బీహార్, గుజరాత్ ఆర్ హర్యానా, ఎవరు కూడా రియాక్ట్ అవ్వలే. కట్ చేస్తే ఈ కాన్స్పిరసీ అనేది ఆ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ మట్టుకుంటే వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళకే ఫస్ట్ తెలుస్తుంది కదా ఏం తప్పు జరిగిందో. ఎవరు రియాక్ట్ అవ్వలే, ఎందుకంటే అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండే, రిజల్ట్ రోజు పైగా అది కూడా రిజల్ట్ రిజల్ట్ చెప్తున్నాం. దాని తర్వాత June 14th నీట్ రిజల్ట్స్ రిలీజ్ చేయాల్సిన డేట్. ఎక్కడన్నా కూడా రిజల్ట్స్ లేట్ అవుతాయి లేదా 1-2 రోజులు ముందు వస్తాయి. అనూహ్యంగా ఎవరు స్టూడెంట్స్కి చెప్పకుండా 10 డేస్ బిఫోర్ June 4th రోజే రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఫస్ట్ డౌట్ ఎందుకు, June 4th రోజు 10 రోజు పార్లమెంట్ రిజల్ట్స్ ఉండి దాంట్లో ఇది రిలీజ్ చేస్తే మరి కప్పపుచ్చే ప్రయత్నంలో భాగంగా రిలీజ్ చేశారు అనేది అందరికి రేజ్ అవుతున్న క్వశ్చన్ మార్క్. ఎందుకంటే డేట్ ప్రీపోన్ అయ్యేసరికి, అండ్ ఇప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాక నీట్ లో ఎట్లా అంటే పాజిటివ్ మార్కింగ్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అయితే +4, 716, 720 రావాలి. 717, 718, 719 ఇట్లా మార్కులు వచ్చే ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ వేస్తే 4, ఆన్సర్ చేయకపోతే -1 ఉంటుంది. సో ఆ ఈక్వేషన్ ప్రకారం మార్క్స్ అలొకేట్ అవుతాయి. ఇక్కడ సెకండ్ డౌట్, ఎట్లా 717, 718, 718 అట్లా ఎట్లా వచ్చింది సెకండ్ డౌట్. థర్డ్ది, గతంలో 2-3 ఇద్దరికో ముగ్గురుకో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వస్తుండే. ఒకటేసారి ఈసారి 64 నుంచి 66 మందికి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ థర్డ్ డౌట్. ఇందులో ఇంకా డౌట్ క్రియేట్ చేసేది ఏంటంటే, ఒకటే సెంటర్ లో సీరియల్ గా కూర్చున్న వాళ్ళకి 6 ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వచ్చినాయి. ఇది 4th డౌట్. మళ్ళా 5th ఏంటంటే, ఎట్లా 716, 718, 717 వచ్చినట్టే గ్రేస్ మార్క్స్ ఇచ్చినాము అని చెప్పి చెప్పారు. గ్రేస్ మార్క్స్ ఎక్కడని ఇస్తే, గతంలో ఒక్క కేసులో ఏదో ఇచ్చారు లా ఎగ్జామ్ కాదు, 62 మందికో 63 మందికో, అది 5 నిమిషాలు లేట్ అయితే, 1 నిమిషమో 2 నిమిషాలు లేట్ అయితే అది ఎగ్జామ్ నిర్వహించే ఏజెన్సీ వల్లనో లేకపోతే నిర్వహించే సెంటర్ వల్లనో లోపం ఉంటే 5 నిమిషాల వరకు 1-2 గ్రేస్ మార్క్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని, ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని 1/2 గంట లేట్ అయితే 50 మార్కులు, 1 గంట లేట్ అయితే 100 మార్కులు చొప్పున అడ్డగోలుగా ఒకరికో ఇద్దరికో ఒక సెంటర్ 2 సెంటర్లు అంటే అనుకోవచ్చు, దాదాపు 1562 మందికి గ్రేస్ మార్క్స్లు ఇచ్చారు. ఇది 5th క్వశ్చన్ మార్క్. సో ఇన్ని కాన్స్పిరసీస్ అయినప్పుడు కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఇవన్నీ కూడా June 4th నుంచి June 10th వరకు జరిగిన పరిణామాలు, తర్వాత కోర్టును ఆశ్రయించారు, ఢిల్లీ లెవెల్లో స్టూడెంట్స్ ప్రొటెక్ట్ చేశారు, అనేక విద్యార్థి సంఘాలు ప్రొటెక్ట్ చేసినాయి. సో మేము కూడా ఏమనుకున్నామనంటే, ఆధారాలు ఇంత క్లియర్ కట్గా బయటపడ్డది, సరే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయింది, వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయింది, దీనిపైన దృష్టి పెట్టి క్యాన్సిల్ చేస్తారులే అని ఒక వైఖరిలో మనం ఉండే. మొదట్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు పేపరే లీక్ కాలేదని చెప్పి మాట్లాడారు. దాని తర్వాత పేపర్ లీక్ చేసిన వ్యక్తులు బయటపడ్డారు, బీఆర్లో వారిని కస్టడీలోకి తీసుకున్నారు, ఆల్రెడీ లీక్ అయిందని చెప్పి యాక్సెప్ట్ చేసిండ్రు. దాని తర్వాత దానిపైన స్పందించకుండా దాన్ని తప్పుదో పట్టించి సుప్రీంకోర్టులో కేసు ఉంది, కేసు నిర్ధారించినాక దాని ప్రకారం మేము డెసిషన్ తీసుకుంటాం ఎప్పుడైతే బీజేపీ పార్టీ యూటర్న్ తీసుకుందో, అప్పుడు మొత్తం ఇవన్నిటికీ కూడా 100% మాకు క్లారిటీ వచ్చేసింది. ఏదో అవకతవకలు జరిగినాయి, ఎందుకంటే అప్పుడే నెట్ని క్యాన్సిల్ చేశారు. ఏది డార్క్ వెబ్ లో రిలీజ్ అయిందని చెప్పి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎంతమందికి పోయిందో తెలియకముందే నెట్ని క్యాన్సిల్ చేశారు. ఇంత క్లియర్గా ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు బయటపడే కొన్నోడు చెప్తుండు, తీసుకున్నోడు చెప్తుండు. 3 పాయింట్స్ ఇక్కడ. 1, ప్రీపోన్ ఆఫ్ రిజల్ట్స్ కి ఏంటి కారణం చెప్తుంది నీట్? దానికోసం రిజల్ట్స్ మేము ఎప్పుడన్నా ఇవ్వచ్చు అని చెప్పి ఆన్సర్ లేదు వాడి దగ్గర. దే డోంట్ హావ్ ఎ పర్టికులర్ ఆన్సర్ ఇప్పటిదాకా. దానిపైన NTA నేషనల్ సి ఎగ్జామ్ రాసిన ఏ ప్రతి ఒక్క విద్యార్థికి మనం సీట్ ఇవ్వలేము.
అవును సాధ్య కాదు కదా, 24 లక్షలు ఎగ్జామ్ ని 100% శాంటిటీ తోటి, ఇంటిగ్రిటీ తోటి, ట్రాన్స్పరెన్సీ తోటి కండక్ట్ చేసిన బాధ్యత నిర్వహించే సంస్థ పైన ఉంటది, దాన్ని పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం పైన ఉంటది ఆ బాధ్యత. ఆ బాధ్యతని మర్చిపోయి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అసలు ఎగ్జామ్ ని ప్రాపర్ గా నిర్వహించలేనప్పుడు 0.01% అవకతవకలు జరిగినా ఆ ఎగ్జామినేషన్ ని క్యాన్సిల్ చేయాలని చెప్పి వెరీ క్లియర్ అనేక జడ్జ్మెంట్స్ ఉన్నాయి. సిస్టమ్ ఫాలో అవ్వకపోతేనే క్యాన్సిల్ చేస్తాం. గతంలో టీజీపీఎస్సి అంటే ఆర్ఎస్టీఎస్పిఎస్సిలో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష 2వసారి నిర్వహించినప్పుడు కేవలం బయోమెట్రిక్ ఫాలో అవ్వలేదని చెప్పి ఎగ్జామినేషన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇంకోటి చాలా స్పష్టంగా మళ్ళీ నీట్ నేరస్తులని కఠినంగా శిక్షిస్తామని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు చాలా స్పష్టంగా పార్లమెంట్ లో చెప్పిండ్రు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న నీట్ ఎగ్జామ్ కు సంబంధించి ఒక రాష్ట్రంలోనో రెండు రాష్ట్రంలోనో పేపర్ లీకేజ్ కావచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్న వైలేషన్స్ అన్ని రెండు రాష్ట్రాల్లో, రెండు మూడు రాష్ట్రాలని మనం అనుకుంటున్నాం, అది బయటపడ్డది కాబట్టి. అంటే బేస్డ్ ఆన్ రిజల్ట్స్ కదా మనం చెప్తుంది, మీరు గ్రేస్ మార్కులు ఇచ్చిన పర్సన్స్ ఆ రాష్ట్రంలో. కాకపోతే మనకి మొన్న కూడా ఆసిఫాబాద్ లో కూడా ఎక్కడో పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ఇక్కడ కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది తెలంగాణ రాష్ట్రంలో కూడా. బట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు గ్రేస్ మార్కులు తీసుకున్న వాళ్ళంతా ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించి, హర్యానా, మూడు రాష్ట్రాలు, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, బీహార్, మూడు రాష్ట్రాలు, తర్వాత యూపీ, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయినాయి. అంటే డౌట్ ఉన్నప్పుడు, పేపర్ లీకేజ్ అయింది అన్నప్పుడు, ఫస్ట్ డేకి ఎగ్జామ్ నిర్వహించిన ఫస్ట్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీట్ పేపర్ ఉంది, ఏది పీజీ వాళ్ళది, ఇమీడియట్ గా వన్ డే బిఫోర్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఎగ్జామ్ రాయలేదు. సోషల్ మీడియాలో సేమ్ పీజీ నీట్ కూడా పేపర్ లీక్ అయిందని చెప్పి కథనాలు వచ్చినాయని చెప్పి ఇమీడియట్ గా క్యాన్సిల్ చేశారు. మరి ఇదే ఎందుకు ఆ రోజు మే 4th రోజు పేపర్ లీకేజ్ అయిందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చినప్పుడు ఈ పేపర్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? మొత్తం ఈ మొత్తం ఇష్యూ వెనక కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏను ఉందనుకుంటున్నారా, లేకపోతే ఎన్టీఏను కేంద్ర ప్రభుత్వం ఇంకెవరినో కాపాడడం కోసం దీన్ని కప్పుచ్చుతుంది అనుకుంటారు? 100% ఎవరినో కాపాడనీకని చెప్పి వారు చేసే ఒక ప్రక్రియ చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు కేవలం నీట్ ఒక పరీక్ష చాలా 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దానిపైన, ఒకటే దానిపైన కాదు కొట్లాట, 24 లక్షల మంది రేపు తెలంగాణ రాష్ట్రాన్ని కానీ భారతదేశాన్ని కానీ డాక్టర్స్ ని ఉత్పన్నం చేస్తారు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్, మెరుగైన డాక్టర్స్ రాకపోతే కరోనా విపత్కరమైన సమయంలో అటువంటి పరిస్థితి వస్తే భారతదేశం ఎటుపోతుంది? క్వాలిటీ ఉండాల్సిందైతే డాక్టర్స్ వ్యవస్థ కదా ఫస్ట్, ఎక్కువ క్వాలిటీ. దానిపైన ఇంకోటి, ఇది ఒక కేవలము ఎన్టీఏ సంస్థ ఒక నీటే నిర్వహించదు, నీట్ తో పాటు అనేక ప్రవేశ పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. ఇప్పుడు దాని ఇంటిగ్రిటీ పైన క్వశ్చన్ మార్క్ వచ్చింది. గతంలో తెలంగాణలో కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో పేపర్ లీకేజ్ అయినప్పుడు అది చిన్నది, అది పెద్ద ఎందుకు అంత పెద్ద రాద్దాంతం చేస్తున్నాను 2018-19లో, కానీ అది ఆ చిన్న కలుపు మొక్క కాస్త పెరిగి టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ దాకా వచ్చింది. ఈ రోజు ఈ కలుపు మొక్కని ఇప్పటినే మనం పీకేయకపోతే, ఇప్పుడే దీన్ని అరికట్టకపోతే రేపు పొద్దున యూపీఎస్సీ లీక్ కాదని గ్యారంటీ ఏందండి? యూపీఎస్సీ కూడా ఇప్పుడు నిన్న నేషనల్ ఛానల్స్ లో కొంతమంది నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నారు, ఓం బిర్లా గారి డాటర్ కి ఐఏఎస్ ర్యాంక్ వచ్చింది, చార్టెడ్ అకౌంటెంట్ ర్యాంక్ వచ్చింది యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో, ఏదో ఫస్ట్ అటెంప్ట్ లోని. అంటే దిస్ ఎంటైర్ ఎపిసోడ్ ఇస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఏజెన్సీ ఆ నమ్మకాన్ని కోల్పోయినప్పుడు. గతంలో ఇదే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ పేపర్ లీకేజ్ అయిందని శనివారం తెలిసింది. అంటే లీకేజ్ కాదు, ఏదో జరిగింది అని ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేశారు బేగం బజార్ పిఎస్. సండే మొత్తం మీడియాలో కథనాలు బయటకు వచ్చినాయి, మండే ఆస్కార్ అవార్డు ఉంటే మీడియా మొత్తం మళ్ళీ దానిపైన డైవర్ట్ అయ్యింది. ట్యూస్డే రోజు అప్పటికి లీకేజ్ అయిందా బయటకు వచ్చిందా, అప్పటికి చైర్మన్ గారు బయటకు వచ్చి గ్రూప్ 1 పేపర్ లీక్ కాలేదని చెప్పారు జనార్దన్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి గారు మండే మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చారు. ట్యూస్డే రోజు ఇదే బీజేపీ పార్టీ కార్యకర్తలు టీజీపీఎస్సీని మొత్తం ధ్వంసం చేసి బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఏజెన్సీ దెబ్బతిన్నది, మొత్తం క్యాన్సిల్ చేయాలి, జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలి, అన్ని ఎగ్జామ్స్ రద్దు చేయాలని చెప్పి ఆ రోజు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు సార్ తీసుకోరు. ఆ రోజు టీఎస్పీఎస్సీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంది, ఈ రోజు ఎన్టీఏ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదంటారు. అంటే మేము కూడా ఆ రోజు వాళ్ళు తీసుకున్న స్టాండే కదా, వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న స్టాండ్ ని ఈ రోజు వాళ్ళు ఎందుకు ఫాలో అవుతలేరని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఆ రోజు మా స్టాండ్ ఇక్కడ రద్దు చేయాలని అన్నాము, మేము ప్రభుత్వం రాగానే ఇమీడియట్ గా రద్దు చేసి ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసినాం. మరి మీరెందుకు మీ స్టాండ్ పైన నిలబడతలేరు? అంటే రాజకీయం చేస్తుంది ఎవరు, వాస్తవానికి మాట పైన నిలుచుంటుందో ఎవరు, ఎవరు నిలుచుంటలేరో చాలా స్పష్టం. ఇంకోటి, మేము నీట్ పరీక్షని మేము పొలిటిజైజ్ చేయదలుచుకోలేము, మేము జూన్ 12వ తారీఖున వరకు మేము సైలెంట్గా ఉన్నాం. సరే చేస్తారేమో విద్యార్థులకు సంబంధించి, బీయింగ్ ఏ డాక్టర్ నాకు కూడా తెలుసు ఆ స్టూడెంట్స్ మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, లాంగ్ టర్మ్ చదువుకొని ఎంత కష్టపడి చదువుకుంటారు. సో మనం దాన్ని పొలిటిసైజ్ చేయొద్దని ఈవెన్ వీ కెప్ట్ క్వైట్, అన్ని విద్యార్థి సంఘాలు ఇండివిజువల్ ఎవరి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుండే. ఎప్పుడైతే బీజేపీ పార్టీ కప్పుపుచ్చడానికి తప్పించడానికి ప్రయత్నం చేసిందో ఇది రాంగ్ వేలో పోతుందని, ఐడియాలజికల్ గా అండర్ ఆర్గనైజేషన్స్ కి వేరే వేరే ఐడియాస్ ఉన్నా
వేరే వేరే సిద్ధాంతాలు ఈ ఇష్యూ పైన. ఇది భారతదేశానికి రేపు పెంచున్న పెను ప్రమాదము అనే ఉద్దేశంతో ఐక్య కార్యాచరణతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి యువజన సంఘాల మంత్రం ఏకదాటి పైకి వచ్చి ఒక పెద్ద స్టూడెంట్ మార్చ్ని ఏర్పాటు చేసిన, విచ్ గేవ్ ఎ మెసేజ్ టు ఢిల్లీ ఆల్సో. దట్ వాస్ ద బిగ్గెస్ట్ స్టూడెంట్ మార్చ్, అది అతిపెద్ద స్టూడెంట్ మార్చ్ హైదరాబాద్ లో అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున తీసి ఢిల్లీకి ఒక మెసేజ్ పంపాలనుకున్నాం, పంపినాం. దాని తర్వాత పార్లమెంట్ లో దాని తర్వాత మీకు నేషనల్ మీడియా ఇష్యూని టేకప్ చేసింది, నీట్ ఇష్యూ మొత్తం బయటకు వచ్చింది, దానిపైన ఎంటైర్ థింగ్స్ కేమ్. దాని తర్వాత ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు స్టూడెంట్స్ ని కలిసారు, తెలంగాణలో ఇద్దరు స్టూడెంట్స్ ని కూడా పిలిపించుకొని వారిని కూడా కలిసిరు జరిగింది. దాని తర్వాత మీకు ఎంటైర్ ప్రాసెస్ తెలుసు. ఇంత జరిగినాక కూడా బీజేపీ పార్టీ ఏమంటది అని అంటే, ఆ 1500 మందికి రెండోసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, లేదా సుప్రీంకోర్టులో ఏం జడ్జిమెంట్ వస్తారు చూస్తాం, కానీ యథాతథాగా 6వ తారీఖు మేము కౌన్సిలింగ్ చేస్తాం అన్నట్టు. ఇంకా సుప్రీంకోర్టు 6th కౌన్సిలింగ్ చేస్తారండి, 8th సుప్రీంకోర్టు లీక్ అయింది క్యాన్సిల్ చేయమని అంటారు. పిల్లల మనోభావాలు దెబ్బతిన్నాయా? అదొక డౌట్, అది ఫస్ట్. సెకండ్ మీరు 1500 మందికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి, ఇప్పుడు సీట్స్ అలకేట్ చేస్తారు కౌన్సిలింగ్ చేసి. ఈ 1500 మంది ఈ పిల్లల మధ్యలో మార్కులు వచ్చినాయి అనుకోండి, ఎట్లా మీరు సీట్స్ ని షఫిల్ చేస్తారు? మార్కులు తేడా వస్తాయి కదా, ఈ 1500 మందికి మార్కులు తేడా వస్తాయి. సీట్స్ మీరు ఆల్రెడీ అలకేట్ చేస్తారు, అలకేట్ చేసిన పిల్లగాని కంటే వేరే పిల్లగానికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, అప్పుడు ఎట్లా అలకేట్ చేస్తారు? ఎందుకు ఇంత తొందరపాటు? అంటే ఇంత కాన్స్పిరసీ ఉన్నప్పుడు, ఇంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తారు? దానికి ఏం రీజన్ చెప్తారు? ఎగ్జామ్ రాసిన పిల్లలు ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడతారో వాళ్ళు బాధపడతారు అని అంటారు. ఎగ్జామ్ రాసిన పిల్లలు ఇబ్బంది పడి బాధపడితే, గతంలో మనము అంటే గతంలో ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఇంజనీరింగ్ సిస్టమ్, అంటే మీ అప్పుడు మీ జనరేషన్ అప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఏప్రిల్ మేలో జాయిన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అది డిలే ఆ సెప్టెంబర్ ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది, ఏది ఇంజనీరింగ్ సిస్టమ్. ఏమైతే లేట్ అయితే ఇంకొక నెల లేట్ అవుతుంది, కానీ వి గెట్ ద బెస్ట్ డాక్టర్స్ కదా, నమ్మకాన్ని ఎవరు కల్పించాలి? ఆ నమ్మకాన్ని కల్పించకుండా నరేంద్ర మోడీ గారు మౌనం వీడకుండా దానిపైన చర్చ పెడదామంటే పార్లమెంట్ లో చర్చ పెట్టకుండా ఎందుకు? ఎవరిని కాపాడదలుచుకోరు? మళ్ళీ మన అంటే మేము చట్టాలు తీసుకొని వచ్చినాం, చట్టాల ద్వారా కఠినంగా శిక్షిస్తాము అని చెప్పి ఫస్ట్ జరిగిన దానిపైన మీరు అదే కదా. ఇప్పుడు తప్పు జరిగింది అన్నప్పుడు తప్పు జరిగిందా లేదా తేల్చిన తర్వాత ముందుకెళ్ళాలి, కానీ టీఆర్ఎస్ పార్టీ ఏ తప్పు చేసిందో, టీఎస్పీఎస్సీ లీకేజ్ అయినప్పుడు ఏ రకంగా మౌనం వీడకుండా కలవకుండా చంద్రశేఖరరావు గారు మౌనంగా ఉండేనో, ద సేమ్ థింగ్ ఈ రోజు నీట్ విషయంలో నరేంద్ర మోడీ గారు చేస్తారు. దిస్ ఇస్ వెరీ క్లియర్లీ విజిబుల్. సో ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుందని సిబిఐకి ఇచ్చినట్టున్నారు కదా. ఇప్పుడు దొంగతనం ఎవరు చేసారో నిజంగా ఇప్పుడు మీరు యూపీలో నిన్న సిబిఐకి అప్పచెప్పక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎందుకు సిట్టింగ్ జడ్జి తోటి యూపీ సీఎం గారు విచారణ జరిపిస్తారు? ఇదే బీజేపీ పార్టీ కదా, డబుల్ ఇంజన్ సర్కార్. ఆడ పబ్లిక్ కి మీ పైన అనుమానం వచ్చింది, మీరే చేయించారని అనుమానం వచ్చింది, మీరే చేయించారని అనుమానం రాగానే నాటి ఉత్తరప్రదేశ్ లో అవునా అనుమానం ఉందా? అంటే ఆడేదో కాన్స్పిరసీ ఉంది, ఆడ తొక్కిస్లాట్ ఏదో జరిగిందో, నా లోకల్ పబ్లిక్ ఏదో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉందో, లేకపోతే ఏం జరిగిందో, లేదా ప్రాపర్ గా ఎంక్వైరీ పోలీస్ చేస్తే పబ్లిక్ నమ్మరు, ఏదో ఆలోచించి ఎండ్ ఆఫ్ ది డే మీరు ఆడ జుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తారు. ఆ తొక్కిస్లాట పైన జుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తారు, ఆడ కూడా పోలీస్ షాక్ ఉంది కదా. జుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు? 100% ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఎవరు చేసిర్రో అది పబ్లిక్ కి చెప్పాలనే ఒక ఉద్దేశంతో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి గారు జుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తారు. మరి జరిపించినప్పుడు ఈ ఇన్సిడెంట్ పైన ఇంతమంది భారతదేశ ప్రజలకు ఈ సంస్థ పైన డౌట్ ఉన్నప్పుడు వై సిబిఐ? సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించండి. సిట్టింగ్ జడ్జిలు ఎక్కడ, ఉన్న సుప్రీంకోర్టులో జడ్జిలు లేక చేస్తున్నారు కదా, వెయిటింగ్ చాలా కేసులు పెండింగ్. సిబిఐ వ్యవహారం పైన అనేక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సిబిఐ ఈడీలు మీరు మోడీ ఏజెన్సీలకు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ చాలా క్వశ్చన్ మాట్లాడుతున్నాయి. మేము ఒక్కలం కాదు, అది కనబడుతుంది. ఎలక్షన్స్ ముందు ప్రతిపక్ష పార్టీ నాయకులను తీసుకెళ్లి లోపల పెట్టడము, ఏదైతే కొంతమంది పైన ఆరోపణలు వచ్చినా జ్యోతిరాదిత్య సింధియా గానీ, సీఎం రమేష్ బాబు గారు, సుజనా చౌదరి గారు సొంటోళ్ళని బీజేపీ పార్టీలో చేరంగానే వాళ్ళపైన రేడ్లు జరగకపోవడము, వారిని ఎంక్వైరీలకి పిలవకపోవడం, దిస్ ఇస్ ఎగ్జాంపుల్, కనబడుతుంది. మేము ఏదో ఆరోపిస్తాం కళ్ళ కట్టిన, ఇది నా ఒక్క డౌట్ లేకపోతే సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీ డౌట్ కదా, జనరల్ పబ్లిక్ డౌట్. ఇంకోటి నేను రాజకీయం చేస్తలేము, చాలా స్పష్టంగా బీజేపీ పార్టీ క్యాన్సిల్ చేసి వాళ్ళు కండక్ట్ చేస్తామంటే దాన్ని మేము స్వాగతిస్తుండే, దాన్ని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అప్రిషియేట్ చేస్తుండే పార్లమెంట్ సాక్షిగా. ఎందుకు కాపాడుతుండ్రు? గతం ఏమన్నారు, ఆ బీహార్ లో లీక్ అయింది కూడా ఏది సంబంధించి ఆ లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ రిలేటివ్ ఎవరు అదన, మరి మా లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ రిలేటివ్ అన్నప్పుడు ఎంక్వైరీ జరిపించండి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి, తప్పు చేస్తేయండి, మీరు అంటారు కదా మాకు సంబంధించి పెట్టండి లోపల, వేయండి ఆధారాలు బయట పెట్టండి. ఎందుకు పెడతలేరు? ఎందుకు కప్పిపిస్తారు? ఓకే,
సో సిబిఐపై నమ్మకం లేదు, సిట్టింగ్ జడ్జితో కావాలి. ఇప్పుడు జేపీసీ కూడా అడిగినట్టుంది కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, అది లేదు కాబట్టి జాయింట్ పార్లమెంట్ సంబంధించి జేపీసీని కూడా ఇమీడియట్ గా చేసి పెట్టాలని చెప్పి కూడా అడగడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నీట్ కు సంబంధించి సరే కేంద్ర ప్రభుత్వం ఇంకేం చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ముందుకు పోతున్నారు, ఎక్కడ వెనక తగ్గేటట్టు కనపడట్లేదు, వాళ్ళు వెనక్కి తీసుకునే ఆలోచన కూడా కనపడట్లేదు. రాష్ట్రంలో నీట్ అవకతవకల వ్యతిరేకంగా మొత్తం అన్ని ఐడియాలజీలు ఉన్న విద్యార్థి సంఘాలంతా కలిసి మార్చ్ నిర్వహించి దేశంలో పెద్ద ప్రొటెస్ట్గా చేశామని చెప్తున్నారు మీరు. రాష్ట్రంలో మీతో పాటు ఆ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు టీఎస్పీఎస్సీ బోర్డు దగ్గర ఉన్నాయి, ఎక్సెప్ట్ ఎన్ఎస్యుఐ. మీరు ఒకసారి విజువల్స్ చూడండి, అన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయా, బీజేపీ ఇంకా బీఆర్ఎస్ ఉందా? బీజేపీ బీఆర్ఎస్ మాత్రమేనా? చెక్ చేసుకోండి, మీరు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి విజువల్స్. వాళ్ళకి ఎవరికి అనుమానం లేవా? అంటే సి, ఇక్కడ ఇష్యూ అనేది గత ప్రభుత్వం పైన నేను కూడా ధర్నాలు చేసిన, గత ప్రభుత్వం పైన నేను కూడా ప్రొటెస్ట్ చేసిన. కానీ నేను ప్రొటెస్ట్ దేనికోసం చేసిన, గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు సమస్య ఉందని చెప్పే ప్రయత్నం చేస్తే, వివరించే ప్రయత్నం చేస్తే నాకు కాదు, వాళ్ళ మంత్రులకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాలి. సరే, ముఖ్యమంత్రి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి, మంత్రులతో మాట్లాడదామంటే మంత్రులతో మాట్లాడలేని పరిస్థితి. ఆఫీసర్స్ దగ్గర పోయి కనీసం ఆఫీసులలో మాట్లాడదామంటే ఇళ్ళగాడ అరేంజ్ చేసే పరిస్థితి. సరే, ఈ బాధను మీడియా ముఖంగా మీ సొంటోళ్ళ ద్వారా తెలియజేద్దామని ధర్నా చౌక్లో ధర్నా చేసుకున్నాం అప్లికేషన్ పెట్టుకుంటే, ధర్నాలకు అప్లికేషన్ లేకుంటే ధర్నా చౌక్ను ఎత్తేసిన పరిస్థితి. అసొంటి ఒక పరిస్థితిలో బలమూరు వెంకట రోడ్ ఎక్కి పోరాటం చేయాల్సి వచ్చింది. నా సొంటి అనేక మంది విద్యార్థి సంఘ నాయకులు పోరాటం చేయాల్సి వచ్చింది ఆ సమస్యలపై. అవన్నింటినీ సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజుకి మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా, ఏ రకంగా అయితే ఫిబ్రవరిలో ఫస్ట్ ఈ గ్రూప్స్ ఎగ్జామ్ డేట్స్ ఉంటే, టీజీపీఎస్సీ ప్రక్షాళన జరగంది ఎగ్జామ్స్ నిర్వహిస్తే మాకు నమ్మకం ఉండదు అని చెప్పని యువకుల యొక్క విజ్ఞప్తి మేరకే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి టీజీపీఎస్సీ ప్రక్షాళనపై ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి, తక్షణమే వారు ముఖ్యమంత్రి అయినాక వారం రోజుల లోపల టీజీపీఎస్సీ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన మాట వాస్తవమా కాదా ఫస్ట్. సెకండ్, ఇది ఇదే డిఎస్సీ ఎగ్జామ్ మేలో ఉంటే, అంటే మన టెట్ నిర్వహించిన తేదీలలో డిఎస్సీ ఎగ్జామ్ ఉంటే, డిఎస్సీ పోస్టులను పెంచి, డిఎస్సీ పోస్టులను పెంచి ఏది, గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా 11,000 చిల్లర పోస్టులు ఉన్నాయని చెప్పి 5,000 ఇస్తే, ఆల్రెడీ ఉన్నాయి అవి నోటిఫై చేసినవి ఉన్నాయని చెప్పి వాటిని పెంచి 11,000 చిల్లర పోస్టులు పెంచి, ఏదైతే అబౌ 11,600 ఆ పోస్టులని పెంచి అవి ఇవ్వాలని చెప్పని ఈ డిఎస్సీని పోస్ట్ పోన్ చేసి 2 మంత్స్ పోస్ట్ పోన్ చేసి ఆ డేట్లో ఆల్రెడీ ఆ స్లాట్స్ ఉంటే అప్పుడు 6 నెలలు పూర్తి కాలే, టెట్ 6 మంత్స్ పెట్టాలి, 6 మంత్స్ కాలే, 5 మంత్స్ 15 డేస్ అది అవుతుంది. సరే, అప్పుడు టెట్ కష్టమైంది, ఇబ్బంది అయింది, మళ్ళీ టెట్ పెట్టాలంటే స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ మేరకు టెట్ను కూడా ఏర్పాటు చేసి ఆ టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చాలా క్లియర్గా ఈ డేట్స్ ఉంటే ముందే తెలిసి, ఆ టెట్లో కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఫ్రీగా ఎగ్జామినేషన్ అనేది ఫీజు లేకుండా డిఎస్సీకి అప్లై చేసుకునే ఒక అవకాశం కల్పించి దాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు. గతంలో ఏదైతే ఎన్సిటి గైడ్ లైన్స్ కి అగేన్స్ట్గా పాత నోటిఫికేషన్లో ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ బీసీకి 45% ఉంటే, ఓసీకి 50% ఉంటే, దాన్ని కూడా తగ్గిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీకి 40% ఇంటర్మీడియట్ డిగ్రీది, ఓసీకి 45% కుదిస్తూ అందరికీ అవకాశం కల్పించే విధంగా గైడ్ లైన్స్ ప్రకారంగా నోటిఫికేషన్ని అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి ఆన్లైన్లో ప్రాసెస్ పెట్టి మొత్తం కూడా ప్రక్రియను చేసి, ఆ ప్రక్రియ కూడా ఎందుకు యుద్ధ ప్రాతిపదికన చేసినాము, విద్యా వ్యవస్థని బలపరుస్తామని చెప్పి గతంలో కౌన్సిల్లో నేను కూడా మాట్లాడినా మొదటి ప్రసంగంలో, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మీకు కూడా తెలుసు 4,000 ప్రభుత్వ పాఠశాలల్ని మూసేశారు, ఉపాధ్యాయులు పాఠశాలలు లేవు, ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు లేవు, అవన్నింటినీ సైమల్టేనియస్గా చేస్తూ, ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్లను సైమల్టేనియస్ గా చేస్తూ దానితో పాటు 317 సమస్యను పరిష్కరిస్తామని చెప్పినాం, దాని అప్లికేషన్స్ 30వ తారీఖు వరకు పెట్టి దాన్ని కూడా స్పౌస్ కేసులు అవి కన్సిడర్ చేసి దాన్ని కూడా రిజాల్వ్ చేస్తే ఇంకొన్ని ఖాళీలు తెలుస్తాయి. ఇవన్నీ స్పౌస్ కేసులు, ఇవన్నీ 317, ఇవన్నీ సమస్యని పరిష్కరిస్తేనే ఇంకెన్ని ఖాళీలు ఉన్నాయి అవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే అవిటిని కూడా పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ఉంది. అవన్నిటిని పరిష్కరిస్తూ ప్యారలల్ గా అది చేస్తూ ఈ నోటిఫికేషన్ ఇస్తూ యుద్ధ ప్రాతిపదికన టీచర్ రిక్రూట్మెంట్ జరిగితే, ఎందుకంటే ఆల్రెడీ ఫిబ్రవరిలో విద్యా వాలంటీర్లను తీసేసినాం, వీళ్ళని రిక్రూట్ చేసుకుంటాం, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఈ టీచర్స్ రిక్రూట్ అయితే విద్యా వ్యవస్థని బలపరచాలని, యుద్ధ ప్రాతిపదికన ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని టైం ఇస్తూ ఆల్రెడీ గతంకి 2 నెలలు పోస్ట్ పోన్ చేసి పోస్టులు పెంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం. సరే, వాళ్ళు అన్నట్టు 25,000 మెగా డిఎస్ అంటే 100% జాబ్ క్యాలెండర్ని ప్రకటించి ఇప్పుడు మిగిలిన ఖాళీలను నింపినాక అధికారులు మెన్షన్ చేస్తామని చెప్తున్నాం, మేమేం ఇవ్వమని చెప్పట్లే. ఎప్పుడు ఇస్తారు? ఈ నెక్స్ట్ 15 డేస్ లో జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తాం ప్రభుత్వ పరంగా. 100% వి స్టిక్ టు అవర్ వర్డ్. ఓకే, మేము క్లియర్గా ఉన్నాము అండ్ చాలా స్పష్టంగా కూడా మేము చెప్తున్నాము. ఇప్పుడు అది కాకపోతే మీరు అన్నట్టు 3 నెలలు డిఎస్సీ వాయిదా వేస్తే ప్రభుత్వానికి
జరిగే నష్టం ఏం లేదు, కానీ వాయిదా వేస్తే ఇమీడియట్ గా ఫస్ట్ విద్యా వ్యవస్థ. మీరు ప్రక్షాళన పేరుతో రకరకాల సమయం తీసుకుని రకరకాల హడ్డిల్స్ అన్ని క్లారిఫై చేసుకుని నోటిఫికేషన్స్ ఇవన్నీ తీసుకుంటూ వస్తారు. వీటి వల్ల ఏమవుతుందంటే అన్ని ఒక్కసారిగా వచ్చి పడిపోయి, మీకు ఇదే చెప్తున్నా, 3 నెలలు పోస్ట్ పోన్ చేస్తాం. ఈ రోజు గ్రూప్ 2 డిఎస్సి రెండింటిని 3 నెలలు అడుగుతారు. అవును, రెండింటిని 3 నెలలు అడుగుతారు. ఎందుకు అడుగుతారు? రెండు కూడా 2-3 రోజుల గ్యాప్లు ఉన్నాయని అడుగుతారు. 3 నెలలు పోస్ట్ పోన్ చేస్తే ఇదే సమస్య మళ్ళీ అక్టోబర్లో కూడా రెండింటితో పాటు గ్రూప్ 1 కూడా యాడ్ అవుతుంది. గ్రూప్ 1 మెయిన్ మళ్ళీ మెయిన్స్ ఏదో ఉన్నట్టుంది అక్టోబర్, అది కూడా యాడ్ అవుతుంది. ఎట్లా పాసిఫై అవుతుంది? అప్పుడు ఇంకో సమస్య కూడా యాడ్ అవుతుంది. ఇది ఒక క్వశ్చన్. ఇంకొకటి, డిఎస్సి ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే ఫస్ట్ ఇమీడియట్గా మళ్ళా విద్యా వాలంటీర్లను తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇమీడియట్గా స్కూల్స్లో పాఠాలు చెప్పని టీచర్లే, వాళ్ళని తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు పే చేయాలి. 1 ఇయర్ కోసం తీసుకోవాలి, తీసుకోవాల్సిందే కదా. అంటే మధ్యలో పాఠం మధ్యలో తీసి వేరే పెట్టుకొని తీసుకోవాలి. మళ్ళీ వీళ్ళకి జాబ్స్ ఇవ్వడము 6 నుంచి 8 నెలలు ఆలస్యం అయ్యే ఒక పరిస్థితి ఉంటుంది. సరే, అది పక్కన పెడితే 3 నెలలు పోస్ట్ పోయిన ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా బిఎడ్ డిఎడ్ పాస్ అయిన వాళ్ళు మళ్ళీ వస్తారు. మళ్ళీ వాళ్ళు మాకు టెట్ నిర్వహించండి అని అంటారు. సరే, ఇప్పుడున్న స్టూడెంట్స్ కాదు, వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలు, వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ మాకు టెట్ పెట్టండి, డిఎస్సి పోస్ట్ పోన్ చేశారు కదా అని అంటారు. ఇప్పుడున్న స్లాట్లలో పెట్టమని అడుగుతారు, మళ్ళీ టెట్ పెడతాం, వాళ్ళ రిజల్ట్ మళ్ళీ నెల ముందు వస్తుంది. వాళ్ళు మళ్ళీ మాకు మళ్ళీ చదువుకోనికి టైం లేదు, మళ్ళీ మాకు పోస్ట్ పోన్ చేయమని అంటారు. సో మళ్ళీ 2 మంత్స్ ఇట్ గోస్ టు జనవరి. కరెక్టే, కానీ 2-3 రోజులు తేడాలోనే వదిలినప్పుడు కనీసం 3 నెలలు కాకపోతే 10 రోజులు 15 రోజులు. నేను మీకు అదే అడ్రస్ చేయాలి కదా, కనీసం మాట్లాడాలి. అడ్రస్ చెయ్యనీకే ఫస్ట్ డేకి వెళ్ళి వాళ్ళకి నేను అందుబాటులో ఉన్నాను. ఫస్ట్ డేకి వెళ్ళి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మిస్లీడ్ చేసి, ఇప్పుడు ఒక వ్యక్తి గాంధీ హాస్పిటల్లో దీక్ష చేశాడు, నేనేం దొంగతనంగా పోలేదే. గత ప్రభుత్వం మీరు 10 ఏళ్ళ పరిపాలన చూశారు, ఒక్కడన్నా కనీసం పోయిందా? ఎప్పుడన్నా ఒక్కడన్నా కనీసం మాట్లాడినరా? సార్, నాతో పక్కన పెట్టండి, ప్రెస్ ముఖంగా అడ్రస్ చేశారా? ప్రెస్ ముఖంగా మాట్లాడినరా? చాలా స్పష్టంగా ఒక వ్యక్తి, ఒక విద్యార్థి, ఒక యువకుడు అన్యాయం కావద్దు, ఇది వాళ్ళు ఏర్పరచుకున్న ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం అనే ఉద్దేశంతో నేను గాంధీ ఆసుపత్రికి వస్తున్నాను ట్విట్టర్ వేదికగా పెట్టబోయినా కదా, ప్రెస్కి ఇన్ఫార్మ్ చేసినాను, మెసేజ్ పెట్టినాను, ట్విట్టర్లో మెసేజ్ పెట్టినాను, అఫీషియల్గానే వెళ్ళినాను కదా వస్తున్నాను. ఇంకోటి ఏం దొంగసాటిగా పోలే కదా, స్టూడెంట్స్ మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ స్టూడెంట్సే తీసుకుపోయినారు. సరే, వాళ్ళు ఉన్న కొంతమంది కోపం వచ్చిన స్లోగన్స్ ఇచ్చిన అది ఇచ్చిన పక్కన పెడితే స్టూడెంట్స్ మధ్యలోకి వెళ్ళి వెళ్ళినాను, వెళ్ళి మోతీలాల్ నాయక్ని కలిసిన చాలా స్పష్టంగా చెప్పిన, ఒక 15 మెంబర్స్ స్టూడెంట్స్ తోటి నేను సీఎం గారు టైం తీసుకుంటాను, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మనం అందరం వెళ్ళి సీఎం గారు రిప్రజెంట్ చేద్దాం. అవునా, రిప్రజెంట్ చేద్దాం. ఓకే, సమస్యని పరిష్కరించి రాత్రి ఇష్యూస్ ని రిజాల్వ్ చేసి జియోలు రిలీజ్ చేయాలంటే అది అది ఎమ్మెల్సీగా నేను చేయగలుగుతానా? కాదు, తీసుకోవాలి, సీఎం తీసుకోవాలి. నేనేం చేయగలుగుతా? కమ్యూనికేట్ చేస్తారు కదా, కమ్యూనికేట్ చేయగలుగుతా, తీసుకెళ్ళి కూర్చోబెట్టగలుగుతా. కూర్చోబెట్టినప్పుడు మన వర్షన్ చెప్తే, వాళ్ళ వర్షన్ చెప్తారు, ఇష్యూ రిజర్వ్, ఎండ్ ఆఫ్ ది డే చర్చ జరుగుతూనే కదా సమస్య పరిష్కారం అయ్యేది. అంతే కదా, ఆ చర్చ జరపడానికి సిద్ధంగా ఉండి ప్రభుత్వం తరఫున ఒక ఎమ్మెల్సీగా నేను వచ్చినా కదా, నేను వచ్చి వెళ్దామని చెప్పినప్పుడు ఆడ కొంతమంది చేరి, స్టూడెంట్స్ మొదలన్న వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కొంతమంది చేరి, మీరన్న ఇదే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేరి, అవసరం లేదు చర్చనే జరగొద్దని చెప్పి దాన్ని ప్రొవోకేట్ చేసి గాంధీ ఆసుపత్రికి ఒక ఎంట్రీ ఉంటుంది, ఒక ఎగ్జిట్ ఉంటుంది. ఎవరు గాంధీ ఆసుపత్రికి పోయినా ఎంట్రీలోకి వెళ్ళి ఎగ్జిట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాం. 2 మెయిన్ ఎంట్రెన్సెస్ ఉంటాయి దానికి, దానికి బ్యాక్ గేట్ అంటూ ఉండదు, పక్కపక్కన ఉంటుంది. ఎంట్రీలోకి వెళ్ళి లోపలికి వచ్చినాను, మోతీలాల్తో మాట్లాడినా, ఎగ్జిట్ గేట్లకి వెళ్ళి వాళ్ళ ముందు నా బండ్లనే బయటికి పోయినా. దాన్ని మిస్క్రియేట్ చేసి అడ్డుకోవడం అంటే ఏంటండి, మోతీలాల్ నాయక్ని కలవలేకపోతే అడ్డుకోవడం. నేను మోతీలాల్ నాయక్ని కలవలేదా? నేను మోతీలాల్ నాయక్ గంటన్నర మాట్లాడినా, వీడియో ఉంది కదండి, వీడియో ఫోటో ఉంది, 1.5 అవర్ మాట్లాడినా. ఈ మాట చెప్పినప్పుడు స్టూడెంట్స్ అందరు కూడా అక్కడ ఉన్నారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఆయన చెప్పి ఆయన వినప్పుడు నేను ఎగ్జిట్ లో కిందకి దిగి నా వెహికల్లో నేను వెళ్ళినాను. ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకోవడానికి నా డౌట్ కూడా అదే కదా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ ఒక ఇష్యూ మాత్రమే కాదు, ఇది కూడా ఇప్పుడు గ్రూప్ 1 కి సంబంధించి 1:100 పిలవాలనేది. ఇప్పుడు గ్రూప్ 1:100 ఏదైతే గతంలో భట్టి గారు మాట్లాడినప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జియో నెంబర్ 55 అని ఉండే, అది అప్పటికి నోటిఫికేషన్ ఇచ్చేసినారు, ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినాయి, దాని వల్ల స్టూడెంట్స్ నష్టపోతున్నారని 1:100 పిలవాలని భట్టి గారు మాట్లాడిన
మాట వాస్తవం అసెంబ్లీ. బట్ ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినప్పుడు, ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు నేను కొంతమంది స్టూడెంట్స్ చెప్తేనే భట్టి గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళి టీజీపీఎస్సీలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ కూడా టీజీపీఎస్సీ కూడా రిప్రజెంటేషన్ పంపించి అసలు ఆ జియో నెంబర్ 55 క్యాన్సిల్ చేసినాము. గ్రూప్ వన్ లో 1:100 కాదు, జియో నెంబర్ 55 దేనికోసం అయితే మనం 1:100 పిలవమన్నాము. ఆ జియో నెంబర్ 55 క్యాన్సిల్ చేసి చాలా క్లియర్ గా నోటిఫికేషన్ లో 1:50 అని మెన్షన్ చేసి ఉంది. ఇట్ ఇస్ ఇన్ నోటిఫికేషన్, నోటిఫికేషన్ లో ఉంది. ఓకే, నోటిఫికేషన్ లో ఉన్నప్పుడు నిజంగా వద్దు అనిపించినప్పుడు ఆ రోజే 1:100 పెట్టాలని చెప్పి స్టూడెంట్స్ చెప్పింటే, జియో నెంబర్ 55 క్యాన్సిల్ అయింది అన్న ఇప్పుడు ప్రాబ్లం లేదని చెప్పిండ్రు. సి, ఎందుకంటే నాకు దానిపైన పర్టికులర్ గా, నేను గ్రూప్ వన్ ఆస్పిరెంట్ కాదు, దానివల్ల నేను డీటెయిల్ గా నాకు తెలియదు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే వెళ్ళినాము, రిప్రజెంట్ చేసినాము, చేసినాము, వాళ్ళు కూడా ఓకే అన్నారు, ఎవ్రీథింగ్ వాస్ క్లియర్. 1:50 ప్రకారంగా ఉందని మెన్షన్ చేసినట్టు తెలుసు, అన్ని తెలుసు, అయిపోయింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయినాక సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరు దీని మీద అబ్జెక్షన్ చెప్పారు? చూపించండి, ఒక వీడియో చూపించండి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాట్లాడనోళ్ళది. ఓకే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు దీనిపైన మాట్లాడనోళ్ళది ఒకటి చూపించండి, ఈవెన్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ. జనరల్గా అటువంటి సీరియస్ ఇష్యూ ఉంటే ఎవరో కోర్టుకి వెళ్ళడం ఏదో చేస్తారు. కోర్టు ఎందుకు? నా దగ్గరకు వస్తే అప్పుడు నేనే మాట్లాడుతుండేగా, లేదా టీజీపీఎస్ కన్నా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా, సీఎం గారి కన్నా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. దేర్ ఈస్ నో రిప్రజెంటేషన్. ఎక్కడుంది టీఎస్పీఎస్సీ కూడా ఏం రాలేదు? లేదు, ఇప్పుడు టీఎస్పీఎస్సీకి వచ్చిందో లేదో వాళ్ళు స్పష్టత ఇస్తారు, కానీ గవర్నమెంట్కి మాకైతే రాలేదు. సో టీఎస్పీఎస్సీకి వస్తే ఆబ్వియస్లీ గవర్నమెంట్తో మాట్లాడుతుంది కదా టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ. అది వాళ్ళ లెవెల్, అది నేను సపోర్ట్ చేయలేను కదా, బికాజ్ దట్స్ అన్ మై ఇండిపెండెంట్ బాడీ, గవర్నమెంట్ చేస్తుంది. కానీ చెప్పలేదు, చెప్పకుండా తర్వాత అన్నాక స్టూడెంట్స్కి ఇప్పుడు ఇస్తే ఫిలిమ్స్ తర్వాత ఈ డిమాండ్ వచ్చింది. డిమాండ్ వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు అదే అడుగుతున్నాను. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ సరే కొన్ని మార్కులు తక్కువనో, గతంలో 2 సార్లు రాసి నష్టపోయినాము, ఇప్పుడు కొంచెం మంచిగా రాయలే, క్వాలిఫై అవుతామో లేదో 1:50 సహజంగా ఉంటుంది. 1:100 పిలిస్తే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, మనం కూడా వస్తాము, తప్పు పడతలేను. కాకపోతే ప్రాబ్లం ఏముంటుంది అంటే, గతంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో నేనే కేసు వేసిన, ఏది సెకండ్ టైం మీరు ఏదైతే సంబంధించి బయోమెట్రిక్ ఫాలో అవ్వలేదని చెప్పి నోటిఫికేషన్ లో ఉన్నది ఫాలో అవ్వలేదని చెప్పి కోర్టు ఆ ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్నే క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు అదే నోటిఫికేషన్లో మళ్ళీ 1:50 ఉన్నదాన్ని 1:100 చేంజ్ చేస్తే అదే జడ్జిమెంట్ని బేస్ చేసుకొని నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ కాదా? సో నోటిఫికేషన్ పాసిబిలిటీ కదా. ఓకే, పాసిబిలిటీ ఉంది. సేమ్ కేస్ ఆల్రెడీ మన దగ్గర చూసి, ఇది మళ్ళీ ఇది డిమాండ్ చేసేది ఎవరు? ఇది డిమాండ్ చేసేది ఎవరు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించలే. సరే, డిమాండ్ చేసే వాళ్ళకి అయితే ఆ రైట్ ఉంటుంది కదా. డిమాండ్ చేయడానికి నేను తప్పుపడతలేను, కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏందో కూడా మీకు స్పష్టంగా చెప్తున్నా. సో గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ పైన మీరు కొట్లాడిన, ఆ రోజు వెంకట్ మాట్లాడినంటే నేను మాట్లాడిన ప్రతి వీడియో తీయండి, ఎవరన్నా స్పందించండి, ఎవరన్నా బయటకు రండి, ఎవరన్నా మాట్లాడండి, రిప్రజెంటేషన్ తీసుకోండి, ఈ సమస్యల్ని పరిష్కరించండి అని ఉన్న సగం కేసులు ఆ రోజు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి గారి ఇంటి దగ్గర పోతేనో, లేదా సెక్రటేరియట్ పోతేనో తప్ప నేను ఇష్టం ఉన్నట్టు ఎక్కడ కూడా పిల్లల్ని తప్పుదో పట్టించి మిస్లీడ్ చేసే ప్రయత్నం చేయలేదు. అండ్ మేము పోరాటం చేసింది 10 ఇయర్స్కి వెళ్ళి ఫైట్ చేస్తున్నాం. అండ్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి చర్చలు జరిగితే సమస్యలు పరిష్కారం అవుతాయా కాదా? చర్చ జరగాల్సిందే. చర్చ జరగడానికి ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగా ఉన్నప్పుడు, విద్యార్థి సంఘాల వైపు నుంచి లేదు అని మీరు చెప్తున్నమాట. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత చాలా క్లియర్గా నేను అడుగుతాను, ఇప్పుడు నేను పోయిన మాట అయితే వాస్తవం కదా, కలిసారో చూసి. ఇంకోటి నేను ప్రెస్ కూడా రమ్మన్నా కదా, నేను ప్రెస్ కూడా అడ్రస్ చేస్తా అని చెప్పిన ఇదే మాట నేను ఆ రోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్తుండే కిందకు వచ్చి. ఆ మెయిన్ గేట్ దగ్గర ప్రెస్ రానియకుండా అడ్డం కూర్చుంది ఎవరు? సో ప్రస్తుతం మిమ్మల్ని మాట్లాడలేదు ఆ రోజు? మాట్లాడలేదు అక్కడ. ఓకే, ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రెస్ అంతా అక్కడ దాన్ని కవర్ చేస్తుండే, వాళ్ళు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే కవర్ చేస్తుండే, మళ్ళీ వాళ్ళ ముందే నేను పోయినాక మళ్ళీ నేనే ప్రెస్ అని పిలుచుకొని మళ్ళీ బయట అడ్రస్ చేసిన. ఓకే ఓకే, ఇప్పుడు 1:100 అనేది ఇంపాసిబుల్ యాజ్ ఫర్ యూ అంటే ప్రాబ్లం చెప్తున్నా, 1:100 చేస్తే దేర్ ఇస్ ఛాన్స్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్, కోర్టుకి ఎవరైనా వెళ్తే నోటిఫికేషన్. ఎందుకంటే ఇప్పుడు మీరు 1:50లో మీరు సెలెక్ట్ అవుతారండి, మీరు మెరిట్ దాంట్లో. నేను ఆల్ ఆఫీస్ అడగ మీతో పాటు ఇంకొక 50 మందిని ఎక్కువ షార్ట్ లిస్ట్ చేసిన, ఆబ్వియస్లీ విల్ కీప్ క్వైట్, ఎందుకుంటారు ఉండరుగా. అట్లా వెళ్తే దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్, దేర్ ఇస్ అ పాసిబిలిటీ. అలా చేస్తే అది ఆల్రెడీ మనం ఇచ్చిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ కి భిన్నంగా ఉంది కాబట్టి కోర్టు కొట్టేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ ఉంటుంది కదా, కోర్టు గతంలో కొట్టేసింది, గతంలో కొట్టేసింది అనిపిస్తుంది కదా. ఓకే, సింగిల్ బెంచ్ కొట్టేసింది, డివిజనల్ బెంచ్ కొట్టేసింది బయోమెట్రిక్ ఫాలో అవ్వాలి అని. ఓకే ఓకే, సో దానివల్ల అది కూడా ఇంపాసిబుల్. ఇప్పుడు సాధ్యం ప్రాబ్లం అంటే ముందే చెప్తే అయిపోవు కదా, ఎగ్జామ్ రాయకముందే చెప్పింటే అయిపోవు కదా. సో ప్రిలిమ్స్ తర్వాత అది డెవలప్ అయిపోయింది, డెవలప్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. సో మిగతా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కు సంబంధించి, గ్రూప్ 4 ఆల్రెడీ
అవన్నీ వాళ్ళు రిజల్ట్స్ ఇస్తారు దీంట్లో లేదు. వీటికి సంబంధించి మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలోనే డేట్స్ ఇచ్చారు, ఒక పలానా డేట్ పలానా నోటిఫికేషన్ వస్తుందని, దాన్ని ఫాలో అవుతున్నట్టే అంటే ఒకటి ఫిబ్రవరిలో ఉంటేనే టీజీపీ ఇవన్నీ నోటిఫికేషన్స్ గత ప్రభుత్వమే చెప్తుంది మేము ఇచ్చినామని. ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు నమ్ముకుంటూ ఈ పోస్ట్ పోనే వచ్చినాయి ఫిబ్రవరిలో ఉంటే టీజీపీఎస్సీ ప్రక్షాళన తర్వాత పోస్ట్ పోన్ చేయమని చెప్పి చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకుని ఆ పాత నోటిఫికేషన్స్ని ప్రక్షాళన చేస్తూ పాత ఉన్న ఏవైతే ఎగ్జామ్లు పెట్టి కోర్టు కేసు చిక్కుముడులు ఉంటే ఆ చిక్కుముడులు తీయకుండా గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇవ్వకపోతే ఇమీడియట్గా సీఎం గారు ఒక డెసిషన్ తీసుకొని హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఫస్ట్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనుకుంటా, స్టేట్ ఆఫ్ రాజస్థాన్ తోటి రాజస్థాన్ ఒక కేసు ఏదో బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది, ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ రిజాల్వ్ చేసే అవకాశం ఉండే, కానీ గత ప్రభుత్వం అది రిజాల్వ్ చేయకుండా అది కోర్టు కేసు చిక్కుముడిలో పెట్టి బిస్వాల్ కమిటీ చెప్పినప్పటికీ ఎగ్జామ్లు పెడతాం 2017-18 చెప్తూ 2021-22 ఎగ్జామ్లు పెట్టి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయకుంటే ఏంటంటే కోర్టులో కేసులు ఉన్నాయి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు వేసినాయి అని మమ్మల్ని అన్నారు. దాన్ని పరిష్కరించే ఒక అవకాశం ఉన్నప్పుడు కూడా పరిష్కరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా స్టాండ్ తీసుకొని ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని జియో నెంబర్ 3 తీసుకొని వస్తే ఆ జియో నెంబర్ 3 క్యాన్సిల్ చేయాలని మళ్ళీ కవిత గారు పోయి ఇంద్రాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేశారండి. మళ్ళీ మేము ఇస్తుండే అని వీళ్ళు మాట్లాడతారు. ఆ 30,000 మందికి ఏవైతే ఉద్యోగం అంటే 30,000 ఉద్యోగులకు ఏదైతే నియామక పత్రాలు ఇచ్చారో అది హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని రిజాల్వ్ చేసి జియో నెంబర్ 3 తీసుకొని వచ్చి ఆ నియామక పత్రాలు అందజేసింది కాంగ్రెస్ పార్టీ. నియామక పత్రాలు అందజేస్తే మీరు ఇచ్చినట్టు అయిపోతాయి ఉద్యోగాలు కాదు. ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఏదైతే రిజల్ట్స్ చేయకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రాసెస్ కదా జరిగేది కదా, ఎందుకు చేయలే? అది ఎప్పుడో ఉంది ఆ జడ్జిమెంట్, వాళ్ళకి దాదాపు 1 సంవత్సరం టైం ఉండే, ఎందుకు దానిపైన స్పష్టత ఇవ్వలేదు? 1 సంవత్సరం క్రితం ఎగ్జామ్ కంప్లీట్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా ఆపింది. అరే దాన్ని డిలే చేసుకుంటూ వచ్చి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ రిజాల్వ్ చేస్తుండే కదా. ఆ కేసులు ఎప్పటికెళ్ళో పడుతున్నాయి, నోటిఫికేషన్ వచ్చినప్పటికెళ్ళి పడుతున్నాయి, వాళ్ళు అసలు ఫైట్ చేయలేదా? ఇవ్వలేదు, దానిపైన స్పష్టతనే ఇవ్వలే, వాళ్ళ జియో నెంబర్ 3 పైన స్పష్టతనే తీసుకురాలే. వాళ్ళు స్పష్టత తీసుకురా, కేంద్రంతో అసలు ఆ ప్రయత్నం చేయలేదా? గత ప్రభుత్వం చేస్తే అప్పుడే రిజాల్వ్, ఎప్పుడు వాళ్ళే ఇచ్చేసి నియామక పత్రాలు, నియామక నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించి ఎవరికైతే ఉద్యోగాలు కావాలో వాళ్ళకి సంబంధించిన షార్ట్ లిస్ట్ చేసి నియామక రిజల్ట్స్ ఇవ్వాలి. రిజల్ట్స్ మీరు వచ్చిన తర్వాత వచ్చిందా? మీరు వచ్చిన తర్వాత వచ్చింది రిజల్ట్స్ అన్ని మొత్తం వారు ఇవ్వలేదు. 30,000 ఉద్యోగాల సంబంధించి రిజల్ట్స్ ముందే వచ్చినట్టు, అన్ని రిజల్ట్స్ వారు ఇవ్వాలి. ఇప్పుడు మేము ఇస్తున్నాం కొన్ని, ఇప్పుడు కొన్ని ఇస్తున్నారు. సో అన్ని చేసిన వాళ్ళు ఏదంటారు, అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రం ఇవ్వకుండా ఎందుకు పెట్టుకుంటారు? అదే అడుగుతున్నాను, ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలనుకుంటే ఇచ్చేవచ్చు, ప్రాసెస్ కదా, ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కదా. మీకు అదే చెప్తున్న ప్రాసెస్ అన్నప్పుడు వాళ్ళు ఒక జియో ఇచ్చారు, ఆ జియోలో 100% ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకొని చాలా క్లియర్ కట్గా ఇవ్వస్తుండే, కానీ ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన లేకపోతే నోటిఫికేషన్ వేసే అవసరం ఉండేది కదేమో కదా. వాళ్ళు దాదాపు 2014 కెళ్ళి చెప్తారు 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం, 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం సంవత్సరానికి అని 10 సంవత్సరాలు అయింది. కేటీఆర్ గారే అన్నారు, వారు చెప్పే లెక్కలే 160,000 నింపినాం 10 సంవత్సరాలు అంటూ. ఇప్పుడు మీరు 2 లక్షలు అని చెప్పారు, అదే చెప్తున్నా మీరు అంటే వాళ్ళకి నింపే ఉద్దేశం లేకపోతే 2014లో చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం కాడికెళ్ళి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం కాడికెళ్ళి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇస్తాను చెప్పింది ఆయన్నే కాదు అన్నది ఆయన్ని, అంటే పచ్చబద్దాలు మేము చెప్పలేమండి, అది వారికే సాధ్యమైతే ఆ యొక్క గుర్తింపు గానీ ఘనత గానీ ప్రఖ్యాత గానీ వారికే ఉంటుంది. సరే, మీరు పార్టీల తర్వాత మాట్లాడదు, ఇది నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ, వాళ్ళకి సంబంధించిన ఇంకా మిగతా ఇవి కూడా క్లారిఫై చేద్దాం. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? 15 డేస్ లో జాబ్ క్యాలెండర్ వస్తుంది పక్కా 100%. సో మేనిఫెస్టోలు ఇచ్చింది అమలు చేయకపోవడానికి కారణం గత ప్రభుత్వంలో ఉన్న చాలా ఇష్యూస్. జాబ్ క్యాలెండర్ ఇచ్చే ముందు సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ వచ్చినాక దాని డేట్స్ బేస్ చేసుకొని ఓవర్ల్యాప్ కాకుండా జాబ్ క్యాలెండర్ అనేది అఫీషియల్ గవర్నమెంట్ కి రిలీజ్ అవుతుంది. సో పార్టీగా మీరు ఇచ్చారు, గవర్నమెంట్ అఫీషియల్ ఇవ్వాలంటే అవన్నీ చూసుకొని ఇవ్వాలి కాబట్టి వీలు. సుప్రీంకోర్టు డేట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా, జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు ఆ డేట్స్ ఓవర్ల్యాప్ కాకుండా చూసిస్తాం. అండ్ దాంట్లో కూడా ఇప్పుడే స్పష్టత ఇస్తున్నాను, ఏదైతే సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ పాస్ అయితే దాదాపు 17-18 ఎన్నో ఎగ్జామ్స్ ఎలిజిబుల్ ఉంటాడు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక 6-7 ఎగ్జామ్స్ ఎలిజిబిలిటీ ఉంటాడు, అంటే అని చదువుకున్న ప్రొఫెషన్ డిగ్రీ దాని ప్రకారం. ప్రతి ఎగ్జామ్కి మీరు అన్నట్టు 30 రోజుల వ్యవధి ఇవ్వాలంటే దాదాపు 20 ఎగ్జామ్లు ఉంటే సంవత్సరానికి ఉండేది 12 నెలలు.
ఒకటే రోజు రెండు ఎగ్జామ్స్ రాకుండా చూడగలుగుతాం తప్ప ప్రతి ఎగ్జామ్కి 30 డేస్ టైం ఫ్రేమ్ ఇవ్వాలంటే ఇప్పుడు ప్రతి స్టూడెంట్ మొత్తం 18 పరీక్షలు రాయడు కదా, వాడి సెలక్షన్ ఆఫ్ ఎలిజిబిలిటీ అందరూ అన్ని పరీక్షలు రాయి, 2-3 పరీక్షలు రాస్తారు మాక్సిమం. ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ సేమ్ రాయడం, ఒక స్టూడెంట్ ఒకటి రెండు రాస్తాడు, ఇంకో స్టూడెంట్ ఇంకో రెండు రాస్తారు, బట్ అట్లా అయినప్పుడు ఒక స్టూడెంట్ కొంతమందికి అయితే సేమ్ డే లేకుండా ఉండవు అనేది, సేమ్ డే లేకుండా చూసుకోవాలి, సేమ్ డే ఎగ్జామ్ లేకుండా చూసుకుంటాం, దట్ ఈస్ 100% షూర్. బట్ మీరు అన్న 30 డేస్ మళ్ళీ వచ్చినాక జాబ్ క్యాలెండర్లో ప్రతి దానికి 30 రోజులు లేదంటే నింపలేము, జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేము అట్లా. ఓకే, ఇట్స్ నాట్ పాసిబుల్. మీరే చెప్పండి అట్లా ఏమైనా పాసిబుల్ బట్ ఇస్తాన్నారు ఇవ్వలేదు అనేది ఎప్పుడు ఇస్తారు డేట్ ఇంకే చెప్తున్నారు. ఎందువలన అయింది, దేని వలన అయింది, గత నోటిఫికేషన్లు ఏ కారణంగా పోస్ట్ పోన్ అయినాయి అని నేను ఇంత స్పష్టంగా చెప్తున్నా కదా, నేను ప్రతి దానికి మీకు ఇంత స్పష్టత ఇస్తున్నా కదా. అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు దానిపైన కూడా చాలా స్పష్టంగా ఉన్న పోస్టులకి ఏవైతున్నాయి అన్ని నోటిఫై చేసి జాబ్ క్యాలెండర్లు మెన్షన్ చేసి కూడా ఇస్తామని అంటున్నాం కదా. ఇంకేస్ నిజంగా మీరు అన్నట్టు మేము ఉద్యోగాలు ఇవ్వకుండా దాటేసి మళ్ళీ 5 సంవత్సరాలు గత ప్రభుత్వాలు చేసిన 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మేము ఇవ్వమంటే మీరు అన్నట్టు 100% నేను అప్పుడు బలమూలం కంటే 6 నెలల్లో అని చెప్పి అడగడం కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. కానీ 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 ఈ ప్రభుత్వం నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వంగా ఉంది, 30 లక్షల మంది నిరుద్యోగులు. ఇప్పుడు కూడా స్టాండ్ కి మేము ఉన్నాము, డెఫినెట్ గా మీరు అడ్రస్ చేయాల్సిందే. మేము అడ్రస్ చేయండి, మీకు ఇంత ఇంత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వచ్చి గురుకుల ఉద్యోగులు ఎవరైతే అక్కడ ఉద్యోగాలు వాళ్ళంతా ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది. గురుకుల ఇష్యూ దేనికోసం వచ్చారు వాళ్ళు? బ్యాక్లాగ్ ఇష్యూ ఏదో ఉంది కదా, ఉద్యోగాలు అయిపోయి మాకు పోస్టింగ్ ఇస్తలేరు అని చెప్పి వచ్చారు. ప్రతిపక్ష పార్టీలు కూడా పెట్టారు, ఈ పెట్టిన వాళ్ళే గురుకుల పోస్టులో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయినాయి, వాటిని కూడా భర్తీ చేయండి, భర్తీ చేసినాక ఇవ్వండి అని చెప్పని లాస్ట్ టైం వేరే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే వీళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఓకే, అది దాదాపు 1600 పోస్టులు మిగిలిపోయినాయి అని చెప్తేనే దాన్ని ఏ రకంగా చేయగలుగుతామని చెప్పి ఆ స్టూడెంట్స్ కూడా ఫిలప్ చేయడానికి గవర్నమెంట్ ఆ ప్రాసెస్ ఆలోచిస్తుంటే వీళ్ళకి 1:1 ఇవ్వకుండా లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేయగానే వీళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పి దానిపైన మళ్ళీ మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాల ప్రాసెస్ స్టార్ట్ చేయగానే మళ్ళీ ఇప్పుడు ఈ 1600 నింపుతారని మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంటలు మాట్లాడుతారు. అంటే ఒక ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు క్లియర్ కట్ గా ఒకటి, వారు ఒక మంచి ఆఫీసర్ ఆ రకంగా దాని పరంగా నేను గౌరవిస్తా, కాకపోతే నేనే చేసింది కరెక్ట్, నేనే అందరికంటే కరెక్ట్ అనే వ్యక్తి నేను అనుకుంటే సరే, ఒక ఐపీఎస్ గా వారి యొక్క వ్యక్తిత్వం ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బ్యూరోక్రైట్ ఉంటది, వారంతా చదువు నేను చదువుకోలేకపోయినా నేనేదో కొంచెం చదువుకొని డాక్టర్ పాస్ అయినా నేను కూడా చదువుకున్నా, కొన్ని విషయాల పైన 100% ఏదైతే ఉందో అది వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి. దాన్ని మిస్లీడ్ చేసి మిస్పర్సెప్షన్ క్రియేట్ చేస్తే వారిపైన ఉన్న అభిమానంతో వారు అటువంటి వ్యక్తి కూడా అట్లా మాట్లాడితే నా అటువంటి వ్యక్తులు కూడా దాన్ని ఖండించాల్సి వస్తుంది. 2018లో వారు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు ట్రిప్ అనేది నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2017లో ఫామ్ అయినట్టుంది, 2018లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దాని చైర్మన్ సెక్రటరీ హెడ్ ఉండే, వారు ఇచ్చినప్పుడే అంత క్లియర్గా నోటిఫికేషన్ లైన్స్ గైడ్ లైన్స్ జియో నెంబర్ 81 అనుకుంటా 1997లో జియో వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, వారు చైర్మన్ ఉన్నప్పుడే అది ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు అనేటివి కూడా నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫిల్అప్ చేస్తాం, క్యారీ ఫార్వర్డ్ అవుతాయి జనరల్గా నెక్స్ట్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, ఆ ప్రాసెస్ అందులో ఉంది మెన్షన్ చేసి. ఆ సేమ్ అదే 2018లో ఫాలో అయినదాన్ని 2023 బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా అదే మెన్షన్ చేసి ఉంది. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషనే మీరు అన్నట్టు మేము ఉత్త రిజల్ట్స్ ఇచ్చినాం, ఇంతకుముందు మీరు కోట్ చేసినట్టు సార్ వాళ్ళు చెప్తుంది కోట్ చేసినట్టు దానికి రిజల్ట్స్ ఇచ్చినాం. 18లో నిజంగా ఈ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు అప్పుడే జియో నెంబర్ 81 నువ్వు చేంజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు, లేదా 2023లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దీనిపైన స్పష్టత తీసుకురాలేదు, ఇవాళ దానిపైన పార్టీ మారంగానే మేము వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళు చేసిన తప్పులు అనేది మర్చిపోయి దాన్ని సరిదిద్దే ప్రయత్నం మేము చేస్తుంటే దాన్ని మా పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ నోటిఫికేషన్ కి చేయొచ్చు, కాకపోతే ఇది ఉన్నదానికి లీగల్ గా ఏ రకంగా చేయాలి దానికి ఒక కమిటీ వేసినాం. ఓకే, దానికి గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది, దానిపైన రివ్యూ చేసి ఏ రకంగా దీన్ని పరిష్కరించాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆ 1600 మంది అయితే వాళ్ళకు కూడా ఇబ్బంది జరగొద్దని, లేకపోతే 1600 మందికి ఆ నోటిఫికేషన్ రాసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసాయి, అవసరం ఉండేది కదా. అంటే దానికి కొన్ని చేంజెస్ తీసుకురావాలి మొత్తం, టెక్నికల్ గా
ప్రతిది కూడా సరే వారు అన్నట్టు నిజంగా నేను అంత మేధావిని కాదు, కాబట్టి చిన్న చిన్న విషయాలు అయితే తెలుస్తాయి కదా, ఏది ఎప్పుడు ఇచ్చారు, ఏ నోటిఫికేషన్ ఇచ్చారు, పేపర్లు చూస్తే అయితే చదువుకుంటే తెలుసుకోగలుగుతాం కదా. సరే అదృష్టశాతం ఏంటంటే గ్లోబలీ నా 2018లో పేపర్ లీకేజ్ అయినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతలేను, లేదా మన 10th క్లాస్ పేపర్ లీకేజ్ అయిన సమయంలో నేను 10th చదువుతలేను, కాబట్టి కాంగ్రెస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ తోటే నేను బయటకు వచ్చినాను. నా 10th ఇంటర్మీడియట్ కాంగ్రెస్ హయాంలో అయింది, లీకేజ్ లో ఇటువంటి లేని పరిస్థితులు అన్న. నిజంగా వారి డౌట్ ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో నేను పాస్ అయినా అనుకుని వర్ణను అట్లా కోట్ చేసిర్రేమో, మీ ద్వారా వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. నేను కాంగ్రెస్ హయాంలో చదువుకున్నా, 100% మార్పులు చేర్పులు తీసుకురావాలనే తీసుకొస్తాం. బట్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కి కూడా వాట్ సొల్యూషన్ వీ కెన్ గెట్? ఇప్పుడు ఏమైందంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మాకు నియామక పత్రాలు ఇస్తలేదని వాళ్ళు చేస్తున్నారు, రానోళ్ళు మాకు మనిషి చుట్టూ పిలిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. సో స్టాండ్ తీసుకునే వ్యక్తులు ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. గతంలో Jio 46 పైన నేను స్టాండ్ తీసుకున్నానండి, అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు Jio 46 పైన మేము స్టాండ్ తీసుకున్నాం. మొదట్లో ఏమన్నారు అందరూ Jio 46 క్యాన్సిల్ చేస్తాన్నారు, నేను ఏ రోజు కూడా Jio 46 క్యాన్సిల్ చేయిస్తా అని చెప్పలే, ఎందుకంటే ఆల్రెడీ Jio 46 వల్ల ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ పెట్టేసిండ్రు. Jio 46 అంశం పైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలమూరి వెంకట ఒక రోజు కూడా ప్రొటెస్ట్ చేయలే, యూ కెన్ చెక్ దిస్ ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఓకే, కాకపోతే Jio 46 వల్ల ఉద్యోగాలు వచ్చినాయి, మిగిలిపోయిన ఖాళీలని Jio 46 వల్ల నష్టపోయిన పిల్లలకి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నష్టపోయిన పిల్లలకి ఏ రకంగా భర్తీ చేయగలుగుతాం, ఒక వే అవుట్ ఎత్తుకాలని చెప్పి చెప్పిన ఫస్ట్ డేకి వెళ్ళి. ఈ రోజు కూడా నేను అదే స్టాండ్ పైన ఉన్నాను, అదే స్టాండ్ పైన గవర్నమెంట్ ఫామ్ అయినాక కూడా ముఖ్యమంత్రి గారితో అందరి ఆఫీసర్స్ తోటి ఒక మీటింగ్ అయింది, అసెంబ్లీ లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ బిఫోర్ టైంలో నేను ఉన్నాను. ఆ మీటింగ్ లో శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆల్ లీగల్ ఎక్స్పర్ట్స్, జ్యుడిషియల్ సిఎస్ గారికి మొదలు పెడితే అందరు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఆ చైర్మన్ గారు ఉన్నారు, రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు, అందరి సమక్షంలో స్పష్టత ఇచ్చే క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసినాం. 317 Jio 46 పైన ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినాం. 317 వరకు మనం పరిష్కరించారు, Jio 46 పైన ఈ 2-3 రోజుల మీటింగ్ ఉంది, దానిపైన కూడా ఆలోచిస్తారు. అంటే అంత స్పష్టతతో నేను చెప్పినప్పుడు ఈ గురుకుల విషయంలో వీళ్ళు ఎందుకు అట్లా స్పష్టత ఇవ్వక ఎందుకు స్టూడెంట్స్ ని ఇటు వస్తే ఇటు, ఇటు వస్తే ఇటు, అది చేయడానికి నేను తప్పుపడుతున్నాను. కానీ సరే, చివరిగా మీరు కంక్లూడ్ చేస్తూ 9 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా విద్యార్థులకు సంబంధించిన ఇష్యూస్ పైన ఫైట్ చేస్తున్న వాళ్ళు బలమూరి వెంకట్ కనపడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ పెద్దగా యాక్టివ్గా లేని రోజుల్లో కూడా మీరు ఫైట్ చేస్తూ వస్తున్నారు, కేసులు కొట్లాట్లు అవి చూస్తూ ఉన్నాం. సో 9 ఏళ్ల పాటు మీతో నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ట్రావెల్ చేస్తూ వస్తున్నారు, మీరు అధికారంలోకి వచ్చారు 6-7 నెలలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక ఆందోళన అన్రెస్ట్, సరే వేరే వాళ్ళు మోటివేట్ చేస్తున్నారా, వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, పక్కన పెడితే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు ఒక అధికార పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకుడిగా మీరు ఒక అప్పీల్ చేయండి అంటే ఏం చెప్తారు? ఏవైతే సమస్యలు ఉన్నాయి, ఎవరైతే ఈ సమస్యల్ని సృష్టించారు, దయచేసి వాళ్ళు ఈ సమస్యల గురించి మాట్లాడితే మీరు వాస్తవాలు వాళ్ళు ఆలోచించాలి. సెకండ్ది, ఏ సమస్య పరిష్కారం కావాలన్నా మనం ఒక డిమాండ్ పెట్టినప్పుడు మనం ఇది ఈ పోస్ట్ పోన్ చేయాలి, ఇది ఇట్లా కాకుండా ఒక సింగిల్ ప్యాటర్న్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా అసలు వాళ్ళే ఒక చోట కూర్చొని పితాలు, మీరు అన్నట్టు Group 1, 1:100, Group 2, Group 3, DSC వాళ్ళు కానీ వేరే ఎగ్జామ్స్ అన్నీ కూర్చొని ఏ సమయంలో ఏది పెడితే బాగుంటుంది, ఏ సమయంలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది అంత ఒక పేపర్ పైన పెట్టి ప్రాపర్ రిప్రజెంటేషన్ చేయాల్సిన వాళ్ళకి చేయాలి. నేను జరిగింది కాబట్టి అది చేసే ప్రయత్నంలోనే నేను వెళ్ళినా, అది చేసే ప్రయత్నంలోనే నేను వెళ్ళినా. అండ్ DSC ఫస్ట్ డే నా దగ్గరకు వచ్చినప్పుడే చెప్పిన, సరే Group 2 అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, దాన్ని డిసెంబర్ లో పెట్టమని ఫస్ట్ కెళ్ళి అడుగుతారు, DSC పోస్ట్ పోన్ చేయాలంటే దానికి ఉన్న కాంప్లికేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇవన్నీ మనం పెడితే ఇబ్బంది అవుతుంది. Group 1 కూడా పోస్ట్ పోన్ చేయమని వచ్చారు, ఓకే, Group 1 కూడా పోస్ట్ పోన్ చేయమని వచ్చారు, దానిపైన కూడా కోర్టులో కేసేసారు, అది కూడా 2-3 రోజులు ఎగ్జామ్ ఉందన్న వరకు కోర్టులో కేసేమని వేసారు. అంటే ఇట్లా ప్రతి ఎగ్జామ్ ని కూడా మనం వేస్తే అది ప్రాపర్ ఇండికేషన్ పోదు, మనం అన్ని పోస్ట్ పోన్ చేయాలని అడుగుతున్నామనే మెసేజ్ వెళ్తుంది గవర్నమెంట్ కూడా. సో జెన్యున్ ఇష్యూ ఏదైనా ఉంటే అది మిస్లీడ్, మిస్ట్రాక్ పట్టే ఒక అవకాశం ఉంటుంది. సో ప్రాపర్ ఏదైతే జెన్యున్ ఉందో అదంతా పేపర్ పైన పెట్టి తీసుకురండి, నేను గవర్నమెంట్ కి కమ్యూనికేట్ చేస్తాను కూడా చెప్పిన. సో అదే అప్పీల్ చేస్తున్నారు ఇప్పుడు కూడా, క్లియర్? ఓకే, మై అప్పీల్ ఈస్ వెరీ క్లియర్. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సమయం కేటాయించినందుకు. ఇది వల్బూరి వెంకట గారు చెప్తున్న మాట, విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సంబంధించిన అపోహలు ఆందోళనలు ఏమున్నా వాళ్ళ పేపర్ వస్తే ప్రభుత్వం చర్చించడానికి, వాళ్ళని అడ్రస్ చేయడానికి, వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి ఖచ్చితంగా ముందుకు వస్తుంది అనేది ఆయన చెప్తున్నమాట. చూస్తూ ఉండండి ఈ హత్య.